మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు ఉన్నారు. కొల్చారం మండలం చిన్నగన్పు వైమందాపురు గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు పర్యటించారు. చిన్నగన్పూర్ గ్రామ శివారులోని అతిథి గృహం హరితవరాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. వైమందాపుర గ్రామంలో ప్రెగ్రిగేషన్ షెడ్ ను కమిషనర్ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేసే విధానాన్ని సర్పంచ్ పేరోల విష్ణువర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనూక్, ఎంపీడీఓ వామనరావు, తహసీల్దార్ సహదేవ్, ఎంపీపీ కోరబోయిన మంజులా కాశీనా, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, చిన్నగణపూర్ సర్పంచ్ బొబ్బిలి ఇంద్ర ప్రియదర్శిని, ఏపీఓ మైపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి బాలరెడ్డి, ఏపీఓ సుశీల్వ, ఆయాల గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు గారికి ముఖ్యంగా మా గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామానికి వచ్చి సెగ్రిగేషన్ షెడ్ మరియు వైకుంఠధామాన్ని చూసి మరియు నర్సరీ ప్రకృతాలను చూసి చాలా సంతోషపడరు. కానీ మాకు ఫండ్స్ విషయంలో కొన్ని చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. మాకు డంపింగ్ యార్డ్ నడిసిన జరిగింది. దాంట్లో భాగంగా మాందాపూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు కూడా మంచి అభిప్రాయంతో ఒక ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహకారంతో ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినందుకు అందరికీ మా యొక్క ప్రత్యేక నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో అంతర్గత రహదారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ సర్పంచ్ సునీత నాగరాజు ప్రారంభించారు. అనంతరం మండల ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రహదారులు బాగులేనందున వాటి నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి కృషితో సీసీ రోడ్డు నిర్మాణానికి పనులకు జాంపేట మండలానికి 1.8 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అందులో భాగంగానే 10 లక్షల నిధులతో నిజాంపేట మండలంలోని రజాక్పల్లి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునీత నాగరాజు, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, వార్డు సభ్యులు లౌడ్య సుభాష్, రాగుల రాజు, చింతల మనెమ్మ, మరో నిబాయి తదితరులు పాల్గొన్నారు. సంస్థాపన చేయడానికి ఈరోజు ద్వారా మన ఎంపీ గారు మరి బీసీ చైర్మన్ కొండపల్లి గారు రాజ్యసభ ఉపసర్పంచ్ సంస్థాపన చేయడం జరిగింది. మా గ్రామానికి గుర్తించి 10 లక్షల రూపాయలు ఇచ్చిన కొండపల్లి గారికి, దాని జనగల గుర్తించిన మన ఇంద్ర కొండపల్లి గారికి, మరియు మన బీసీ చైర్మన్ కొండపల్లి గారికి, మా ఎంపీ గారికి, మా డిస్ట్రిక్ట్ గారికి అందరికీ చేస్తున్న ధన్యవాదాలు చెప్తున్నాను. రజాపల్లి గ్రామంలో మరి ఎన్ఆర్జీఎస్ కింద మరి మంజు కాబట్టినటువంటి 10 లక్షల సీసీ రోడ్డు నేడు ప్రారంభం చేయడం జరిగింది. మరి మా యొక్క మండలానికి మా పద్మాక మా ఎమ్మెల్యే గారు మరి 1.8 కోట్ల రూపాయలు మరి నిజామాబాద్ మండలానికి మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మరి గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మరి అప్పుడే మరి అభివృద్ధి పొందే ఉద్దేశంతో మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి పద్మాక మరి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి మరి గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు ఎందుకంటే పార్టీ మరి గ్రామాలలో కూడా పార్టీల కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి పరిశుభ్రంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రోగ్రాంలను చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వైపు చెరువు కుంటలో అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేసి చెరువు కుంటల పునరుద్ధరణ పనులు చేపడుతుంటే, మరోవైపు భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏండ్ల నాటి కట్టుకాలువలు సైతం పూడ్చి వేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. శివంపేట మండలం సుభాష్పల్లిలో హంసాను కుంటకు చెందిన నీళ్లు వచ్చే కట్టుకాలువను ఓ అక్రమార్కులు పూడ్చివేయడంతో గ్రామ రైతులు అక్రమార్కులపై చర్యలు తీసుకో డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సుభాష్పల్లిలో హంసాన్ కుంటకు నీళ్లు వచ్చే కట్టుకాలువను సుక్కా సంతోష్ పూడ్చివేస్తూ అక్రమానికి పాల్పడుతున్నాడు. అతనిపై తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో రైతులు అయ్యంగారి యాదగిరి, గంటా నరసింహులు, పానగారి మల్లేష్, వెంకటేష్ పలువురు రైతులు పాల్గొన్నారు.
మనుషులు నడిచిరన్లా ఆ కాలువ అయితే వాస్తవానికి ఉన్నది. ఇప్పుడైతే కొద్దిగా జరిపిరు ఆల్రెడీ చాలా అంటే చాలా దగ్గర తెచ్చారు. కాలువ పిడల్పు ఉండే ఆ కాలువ మాత్రం దగ్గరికి అయ్యింది. అధికారులు దాని మీద శ్రద్ధ తీసుకొని దాన్ని మాకు మెయిల్ చేస్తారని సర్పంచ్ ఏమంటున్నారు? సర్పంచ్ సర్పంచ్ ఏమంటున్నాడు? మాట్లాడి చేస్తామన్న మాట మాట్లాడుతున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట బీఎస్ఎన్ఎల్ సేవలు గత 15 రోజులుగా నాణ్యమైన సేవలు అందించడం లేదంటూ, దీని వలన బ్యాంకులకు ఇతర కార్యాలయాలకు నెట్వర్క్ లేక ఇబ్బందులు పడుతున్నారని, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో 15 రోజుల క్రితం బ్యాటరీలు కాలిపోయిందని, దీని వలన కరెంటు ఉంటేనే నెట్వర్క్ సేవలు అందుతున్నాయని, కరెంటు లేకపోతే నెట్వర్క్ ఆగిపోతుందని వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు వచ్చి ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ జేఈని చరవాణిలో వివరణ కోరగా 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని ఆయన చెప్పడంతో వినియోగదారులు వెనుతిరిగారు. 2 రోజుల్లో నాణ్యమైన బీఎస్ఎన్ఎల్ సేవలు అందించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ అన్నారు. రామాయంపేట బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు. ఒక్కొక్క రోజు 3-3 రోజులు పోతుంది, ఫోన్లే కానీ నెట్వర్క్ కానీ పోతుంది. దానికోసం ఆఫీస్కి వచ్చి ఎవరికైనా కంప్లైంట్ చేస్తామంటే కూడా జేఈ కానీ ఇక్కడ ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరు నాయకులు, అఖిలపక్ష నాయకులు వచ్చారు ఇక్కడికి. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు వచ్చారు. అందరూ ఏకతాటి మీద వచ్చి, ఎందుకంటే ఈ నెట్వర్క్తోనే స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా హైదరాబాద్ నుంచి ఇక్కడే వచ్చి ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ బ్యాంక్స్, ఈ మీ సేవకు టోటల్గా అన్నిటికీ ఈ నెట్వర్క్తో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ జిఎం గారు ఇప్పుడే చెప్పారు, ఒక 2 డేస్ లోపల దాన్ని రెక్టిఫై చేస్తా అంటున్నారు. దానికోసం 2 డేస్లో ఒకవేళ రెక్టిఫై చేయకపోతే ఇది మేము కూడా దీనికి వేరే రకంగా తీసుకెళ్తామని చెప్తున్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ కూడా దృష్టికి ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఈ కంప్లైంట్ కూడా ఎవరు, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. మా మున్సిపాలిటీ నుంచి కూడా ఈ కలెక్టర్ గారికి ఇది సమర్పిస్తానని తెలియజేసుకుంటూ. నేడు పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, వైట్ కార్డు ఉన్న ప్రతి పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కింద COVID-19 చికిత్స ఖర్చును కవర్ చేయాలని, కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని, ప్రైవేటు ఆసుపత్రుల చికిత్స ఛార్జీలను నియంత్రించాలని తెలిపారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు మరియు సిబ్బందికి తగిన బడ్జెట్ ఇవ్వడం, కోవిడ్ మరణాలకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో సర్వీస్ చేస్తూ వైరస్ బారిన పడి చనిపోయిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ఇవాళ గ్రామాలే కాదు, పట్టణాలే కాదు, హైదరాబాద్ గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రోజురోజుకు కేసులు ఉధృతంగా పెరుగుతున్నా కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ COVID-19 ఎలా కట్టడి చేయాలని ఆలోచించకపోవడం చాలా ఆశాస్పదం. మీకు తెలియకపోతే కనీసం అఖిలపక్ష మీటింగ్ పెట్టేనా, కనీసం వైద్య శాఖ సిబ్బందితోనూ, అక్కడ ఉన్న డాక్టర్లతోనూ, ప్రొఫెసర్లతోనూ చర్చించి ఏ విధంగా అయితే ఈ COVID-19 మనం కంట్రోల్ చేయగలుగుతామని మీటింగ్ పెట్టవలసింది. పోయి ప్రజల దృష్టి మరల్చేసేందుకు సెక్రటరీయేట్ను గుదగొట్టి కొత్త సెక్రటరీయేట్ కడతాడడం, హరితహారం పేరుతోటి మొక్కల పెంపకం అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. వైరస్ సోకిన వారికి ఎవరైతే సేవలు అందిస్తూ ఉన్నారో ఇవాళ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, సఫాయి కార్మికులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఇలాంటి వారు ఎవరైనా మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ వాళ్ళకి ఈ బారిన పడి మరణించినట్లయితే వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఇప్పటికైనా ఈ నిద్ర నుండి లేచి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రజల మానపానాలు కాపాడాలని చెప్పి తెలియజేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని గౌరారం గ్రామంలో వర్షానికి తడిసిన ఓ ఇంటి పైకప్పు ముందు భాగం కూలిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నీలం లక్ష్మయ్య భిక్షపతి సోదరులు ఇల్లు ఇటీవల వరుసగా కురిసిన వర్షానికి బాగా తడిచి ఇంట్లో అందరూ ఉన్న సమయంలో హఠాత్తుగా ముందు భాగం కూలిపోయింది. ఇంటి ముందు ఉన్న చిన్నపిల్లలు ఆడుతూ ఇంటి లోపలికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. దయచేసి ప్రభుత్వ అధికారులు తమకు ఆర్థిక సహాయం అందించాలంటూ బాధితులు కోరుతున్నారు. మాది గౌరారం గ్రామం వరగల్ మండల్ సిద్దిపేట జిల్లా. కొన్ని రోజుల వర్షం వల్ల మా ఇల్లు కొంచెం తాము వచ్చడం జరిగింది. దానివల్ల కొంచెం చిన్నగా పర్రెలు రావడం జరిగింది. మొన్న వర్షానికి బాగా ఇంట్లోకి వాటర్ వచ్చాయి. తర్వాత నిన్న గాలిల వల్ల మొత్తం గోడని కుప్పకూడడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మాకు సహాయం చేస్తే మంచిగా ఉంటుంది. లేదా మేము వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళాము. ఆడికి వచ్చి ఇంట్లోనే ఉండడంతో ఇంకా బయటకు రాలేదు. దానిపైన బయట ఉంటే మాకు ప్రాణానికి ముక్కుంటుండే. గవర్నమెంట్ మాకు కొంచెం అధికారులు స్పందించి కొంచెం హెల్పింగ్ చేయాలని కోరుతుంది. చేగుండ గ్రామ పంచాయతీని పారిశుద్ధ్య గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి షాప్కు పొడి చెత్త బుట్టలను సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ అందించారు. ఎవరైనా ఆరు బయట చెత్త వేస్తే వారికి 10,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. మండల కేంద్రంలోని సుమారు 200 షాపులకు పొడి చెత్త బుట్టలను అందజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా చెత్తను ఆరు బయట వేయకుండా బుట్టలో వేసి చెత్త బండి వచ్చినప్పుడు బండిలో వేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే గ్రామ పంచాయతీని పారిశుద్ధంగా ఉంచుకోవడానికి వీలుంటుందన్నారు. అనంతరం వివిధ షాపులకు సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఈవో రాణి, వార్డు సభ్యులు, సిబ్బంది చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రతి షాప్ కు చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పొడి చెత్త అనవసరంగా ప్రతి షాప్ కూడా వేసి మొత్తం చెవుట గ్రామం అనేది పారిశుద్ధ్యము రైతంగా ఉంటుంది కాబట్టి దాని ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో అందరికి చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. అందరు షాప్ వేయమన్నా కూడా ఖచ్చితంగా పొడి చెత్త అనేది చెత్త బుట్టలు వేయాలని చెప్పి వాళ్ళకి ఒక సిస్టమ్ చెప్పి మన చెవుట అన్ని గ్రామంలో పంచడం జరిగింది. చెత్త బుట్టలు కాకుండా ఆరో బయట వేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఖచ్చితంగా వేయబడుతుంది. చేగుంట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ పనులను మార్కెటింగ్ శాఖ డిఇ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సందర్శించి పనులు పరిశీలించారు. రైతు బజార్ నిర్మాణం పనులకు సంబంధించి 1,00,000,000 నిధులు మంజూరు అయ్యాయని, పనులు త్వరితగతిన పూర్తి చేసి నెలలోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మొత్తం సుమారు 52 దుకాణాల సముదాయంతో నిర్మాణం పనులు జరుగుతున్నాయని, వాటి పనులను పరిశీలించి కావలసిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సహకారంతో చేగుంట మార్కెట్ కమిటీ రైతు బజార్ ను జిల్లాలోనే ఆదర్శంగా ఉండే విధంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాములు నాయక్, పర్యవేక్షకులు ఈశ్వర్, డైరెక్టర్లు రమా సత్యనారాయణ, ఎండి రహీముద్దీన్, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, ప్లస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్, రైతులు అమ్ముకోవడానికి ఒక షెడ్ మంజూరైంది. కాకపోతే ఈ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఈ 1 మంత్ 1.5 మంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు. ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్గా చేసి రైతులకు అందుబాటులో ఇద్దాము. ప్లస్ ఈ పూలపాలకు అందరికీ అందుబాటులో తేవాలని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మేము కాంట్రాక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ స్పీడప్ చేయమని, డబ్బులతో కుదరలేదు, డబ్బులు మన కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈ 1 మంత్ 1.5 మంత్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఆపేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు చైర్మన్ గారు గురించి ఎంత చూడడం జరిగింది వర్క్ను, క్వాలిటీ వర్క్ చేయాలనే ఉద్దేశంతో కూడా చెప్పినాం. మన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి చొరవతో ఈ రైతు విభాగం నిర్మాణం జరగడానికి చేపట్టాము. ఆ రోజు కూడా రామలింగారెడ్డి అన్న మన మండలంలో ఎటువంటి లేని విధంగా షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని, ఇక్కడ అన్ని బిజినెస్కి ఇబ్బంది అవుతుందని, నాన్ వెజ్ కానీ ఇది కానీ స్టేషన్ రోడ్లు మార్కెట్ కూడా చాలా ఇబ్బంది అని ఒక యుద్ధ ప్రాతిపదికతో రామలింగారెడ్డి గారు నిలబడి దీన్ని ఆయన ఎస్టిమేషన్ వేయించి అధికారులు పూర్తి చేయాలని చెప్పి బాధ్యతలు అప్పగించారు. ఆ విధంగా అప్పటి నుంచి మన స్టార్ట్ అయింది. ఆ నుంచి కొంచెం కోవిడ్ కానీ కొంచెం వేరే
कारण लेटी इन मैं चेयरमैन गार आध्र्यन इकड़कोच चूसा मैं डी गार एमपीटीसी वीलू पर्यवेक्षण इकड़कोचि इकड़ेमेम प्लाजी इंत पाता कांप्लेक्स दाने षटर का चेसी मोतम याबाई दार षटर चेसी बिजनेस एट इबंधी लेकिन नॉनवेज सेक्षन नॉनवेज कुरायल सेक्षन कुरायल टोटल रईत भवन इकड़ शिफ्ट मन मंडलने रईत भवन एर्पड़ने उदेश चेयरमैन वीलू वी मीटिंग पड़ा एलए सहकार दी फंड्स अवेलेबल उबी मेमंदर कल ने रेल खचिता ओपनिंग से दिन मंच रईत भागा चेकुंट मंडल हेड क्वार्टर मैं गौरव शासन सभ्यु सोलपेट रामलिंगा रेड्डी सहकार अदे विधा चेकुंट मार्केट व्यवसाय मार्केट कमटी निधु इकड़ षापिंग कांप्लेक्स मन निर्माण भावस्ट सदर्भंग मन डी गार मन ये विधा नने उदेश नैन मा सेक्रेटरी गार लोकल सरपंच एमपीटीसी अंदर कल इकड़ राव जी दीं मन को मतलब कल याब रे षटर्स तो षापिंग कांप्लेक्स जरूर काबटी दी एमएलए गारी प्रत्येक कृतज्ञता अदे विधा मन चेकुंट व्यापारस्लू अंदर दी सहकार चेयरेंटे नॉन्वेज सेक्षन इंचुमचु मुफर् तो चुनाव काबटे फिश यानी दाख संबंधी नॉन्वेज सेक्षन मटन षाप्स यानी चिकेन षाप्स यानी अंदर मन मार्केट पैधि पेटे वारी मैं मन विनियोदार इकड़ देश अंदर इकड़को वारी अन्नी विधाल दबी दाँ सहकार चेयर को सदर्भंग मन डी गार चपंक जरिए काटर गुड़ इव जी इधी सुमार मन को ने रोज व्यवधि में दी अस्ता मन डी गार काटर चरी सतोषम एंकंटे ने रोजलिस्ते मन दी विनियो मन व्यापारस्क इव जरूर काबटे एमएलए समक्ष इधर व्यापारस्दा दी मन को ने रोज ओपनिंग से कोरक। సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని శంభుగిరిపై వేంచేసి ఉన్న శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శని త్రయోదశి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు సమాన దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ చేసుకుంటూ వారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయ కమిటీ తరపున సమాన దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా వరంగల్ మండల కేంద్రంలో శంభుగిరిపై వేంచేసిన విద్యా సంస్థ శనిచర ఆలయంలో ఈరోజు శని త్రయోదశి మహోత్సవం యథావిధిగా భక్తులను భౌతిక దూరం ఆపాదిస్తూ శానిటైజేషన్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా పాటిస్తూ వైభవంగా జరుగుతున్నటువంటి శని త్రయోదశి మహోత్సవాన్ని దేవాలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడి వరకు దాదాపు ఒక 250-300 అభిషేకాలు అయినట్టున్నాయి. ఇలా ఈరోజు శనికి జపము, తర్పణము, హోమము ఇచ్చారి కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతున్నాయి. ఆ ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఆ శని భగవాన్ యొక్క ఆశీస్సులకు ఈ మహమ్మారి వెళ్ళిపోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వైకుంఠధామం నిర్మాణంలో జాప్యం, హరితహారం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న హత్నూర మండలం దౌల్తాబాది గ్రామ సర్పంచ్కు షోకాజ్ నోటీసు, పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 647 పంచాయతీలకు గాను పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేని ఎడలా ప్రభుత్వపరమైన చర్యలు తప్పక తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు
ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని కోరారు. వారితో పాటు జెడ్పీసీఓ రవి మరియు ఆ గ్రామ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ఉన్నారు. పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ను, వైకుంఠ ధామాలను, గ్రామానికి ఒక నర్సరీ, 24 గంటల విద్యుత్ను, ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని, ప్రతి గ్రామంలో చక్కటి సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి పల్లెకు హరిత వనాన్ని పెట్టి ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం కూడా ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా మంచి శ్రద్ధ పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నంత శ్రద్ధగా బాపిరెడ్డి గారు ఈ గ్రామ డంపియార్డ్ నిర్మాణం చేసిందని ఎందుకంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలకు రోగం వచ్చినాక, జ్వరం వచ్చినాక మెదక్ దవాఖానకు తీసుకుపోయి సూదులు గాలులు మంచిగిస్తే మంచిదా? అసలు జ్వరం రాకుండానే మిమ్మల్ని మంచి కాపాడుకుంటే మంచిదా? అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఒక డంపియార్డ్ కట్టాలి, ప్రతి ఊర్లో ఒక వైకుంఠ ధామం కట్టాలి, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇవ్వాలి, ట్యాంకర్ ఇచ్చారు, ర్యాలీ ఇచ్చారు, ప్రతి ఊర్లో నర్సరీ ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైనటువంటి గోదావరి నీళ్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకోసం? ఇంతకుముందు వానకాలం వచ్చిందంటే నీళ్లు సరిగా రాక కలుషితమై డయేరియా, సీజనల్ వ్యాధులు వచ్చి బయలు వాంతి వచ్చేది. చక్కటి సీసీ రోడ్లు కానీ ఈ చెత్త ఇంటి ముందు మురికి కాలువల్లో వేసి వర్షాకాలం నీళ్ళన్నీ నిలిచి మనకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ వచ్చేది. ఇవాళ ఇంటింటికి 2 చెత్తబుట్టలు ఇచ్చి, ట్రాక్టర్ ఇచ్చి, ట్యాంకర్ ఇచ్చి, మీ ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి తడి చెత్తను ఎరువుగా మార్చి పొడి చెత్తను మొత్తం కూడా మనం రీసైక్లింగ్ పంపుతా ఉన్నాం. అంటే తద్వారా ఏమైతుందంటే గ్రామాలు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. అయినా మీకు మాత్రం ఇబ్బంది రానియాలి. గ్రామాల్లో మీకు తెలుసు రైతులకు ఎన్ని వడ్లు పండినా కూడా 1 రూపాయి లేకుండా వడ్లు కొన్నాం, 1 రూపాయి లేకుండా డబ్బులు ఇచ్చినాం. 3 నెలల మీకు మొత్తం వ్యవస్థ కూడా పనిచేసింది. అసలు కొన్న వడ్లకు 3 రోజులలోనే పైసలు ఇచ్చినాయి. 3 రోజులు 4 రోజుల్లో బ్యాంకులలో డబ్బులు ఇచ్చాయి. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు మండలంలో కేసీఆర్ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ తోటి ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో 100కు 100% వైకుంఠ ధామాలు మరియు డంపింగ్ యార్డులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు రుద్రారం గ్రామం, లగ్ధారం, చిట్కుల్, కర్దనూర్, గణపూర్, రామేశ్వరం గ్రామాల్లో మొత్తం 19 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు మరియు డంపింగ్ యార్డులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే 1 ప్లేస్ లో పటాన్చెరు నియోజకవర్గం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీ మరియు జెడ్పీటీసీ సుప్రజ, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. పటాన్చెరు మండలంలో కేసీఆర్ గారి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ తోటి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో 100% డంప్యార్డులు కానీ, వైకుంఠ ధామాలు కానీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ రుద్రారంకెళ్ళి స్టార్ట్ చేసి 7 గంటలకు రామేశ్వరం చివరి విలేజ్ వరకు 19 గ్రామ పంచాయతీలు ఈరోజు వైకుంఠ ధామాలు, అలాగే డంప్యార్డ్స్ ఇవన్నీ ఇనాగ్రేషన్ కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్రంలోనే 1 ప్లేస్లో మొదటి స్థానంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అందరి సహకారాన్ని తీసుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారాన్ని తీసుకొని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రణాళికలు సిద్ధం చేసుకొని గ్రామాల వారీగా, పట్టణాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల సహకారం, అధికారుల సహకారం, ప్రజాప్రతి సహకారం తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉంటాం. డంపియార్డు ప్రారంభించడం జరిగింది. మన సీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ ఇప్పటి నుండి అయినా సరే చెత్త సేకరణ చేసి, తడి పొడి చెత్త వేరు చేసి సోమవారం, గురువారం రోజు
తడి చెత్త మరియు మిగతా వారాల్లో పొడి చెత్త ఇదంతా తీసి సపరేట్ చేసి ట్రాక్టర్ వస్తుంది ఇంటింటికి ట్రాక్టర్లో వేసి ఇప్పటి నుంచి సైక్లింగ్ జరుగుతుంది ఇక్కడ అతి త్వరలోనే కావున ప్రతి ఒక్కరు గ్రామంలో గ్రామస్తులు అందరూ కూడా ఈ పరిశుభ్రతను పాటించి మన పర్యావరణానికి ముప్పు రాకుండా మన మనకు ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి ఇంటి పరిసర పరిశుభ్రంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది కావున జబ్బుల బారి పడకుండా మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో మనం ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఇంట్లో అందరూ చెప్పి పక్క వాళ్ళకు కూడా చెప్పి ఈ చెత్త సేకరణను ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాను.